అక్టోబర్ 26, 1970 లండన్లోని ఒక విలేజ్కి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. తను వచ్చేసరికి సాయంత్రం అయి చీకటి పడుతుంది. ఆ వ్యక్తి ఆ రాత్రి తాను ఉండటానికి ఇంటిని వెతుకుతూ ఎదురుగా ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. ఎవరో ముసలావిడ డోర్ ఓపెన్ చేసింది. గుడ్ ఈవినింగ్ మేడం, సారీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు, కానీ నాకు మీరేమన్నా హెల్ప్ చేయగలరా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, నాకు నైట్ స్టే చేయడానికి ఏదైనా హోటల్ అడ్రస్ చెప్పగలరా అని అడిగాడు. దానికి ఆమె నవ్వింది. హోటలా? ఈ పల్లెటూళ్ళలోనా? లేదు బాబు, ఈ ఊళ్ళో అలాంటి హోటల్స్ ఏమీ లేవు అని అన్నది. ఆ వ్యక్తి నిరాశగా ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కానీ అతను చూడటానికి చాలా మంచివాడిలా పొలైట్గా మాట్లాడుతున్నాడు. ఆమె ఒక్క నిమిషం ఆలోచించి, బాబు ఈ ఊళ్ళో మిసెస్ హారిసన్ అనే ఒక ఆమె ఉంది, ఆమె ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీరు ఈ నైట్కి వాళ్ళ ఇంట్లో స్టే చేయొచ్చు, ఒక్క నిమిషం ఆగండి, నేను మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి లోనికి వెళ్ళి కోట్ వేసుకొని వచ్చి ఆ స్ట్రేంజర్ని హారిసన్ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. ఫైనల్గా ఆ స్ట్రేంజర్కి నైట్ స్టే చేయడానికి ఇల్లు దొరికింది. అది అక్టోబర్లోని లాస్ట్ వీక్. బయట చాలా చలిగా ఉంది. నెక్స్ట్ డే సండే. ఆ వ్యక్తి ఊరంతా తిరిగి చూస్తున్నాడు. ఆ ఊర్లోని విశేషాలు తెలుసుకోవడంలో చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఊర్లోని గ్రామస్తులను కలిసి వారి నుంచి డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు. ఊరు మొత్తం తిరుగుతున్నాడు, కానీ ఆ ఊర్లోని చర్చ్కి మాత్రం వెళ్ళలేదు. నిజానికి అన్నిటికన్నా ఆ ఊర్లో చర్చ్ చాలా అందంగా ఉంటుంది. ఊరికి కొత్తగా ఎవరొచ్చినా చర్చ్ని చూడకుండా వెళ్ళరు. సండే అవటం వల్ల సాయంత్రం విలేజ్లోని ప్రజలందరూ చర్చ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి గ్రామానికి కొత్తగా వచ్చిన ఆ స్ట్రేంజర్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కానీ గ్రామంలోని ప్రజలందరికీ అతను బాగా నచ్చాడు. కొన్ని వారాల తర్వాత ఆ స్ట్రేంజర్ మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చాడు. అది డిసెంబర్ మంత్, మొదటి ఆదివారం. గ్రామస్తులందరూ చర్చ్కు వెళ్ళి తిరిగి వస్తున్నారు. బయట చీకటి పడి చల్లగా ఉంది వాతావరణం. హలో, మిమ్మల్ని మళ్ళీ చూడటం సంతోషంగా ఉంది అని అన్నాడు గ్రామస్తుల్ని పలకరిస్తూ. కానీ ఆ తర్వాత అతడు మాట్లాడిన మాటలు గ్రామస్తుల్ని ఆశ్చర్యపరిచాయి. నాకు మీ హెల్ప్ కావాలి, ఈ ఊళ్ళో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను అని అన్నాడు. వారు ఆశ్చర్యంగా, ఇక్కడ? కానీ ఎందుకు? నీకు ఈ ఊళ్ళో జాబ్ కూడా దొరకదు, గ్రామంలోని యువకులందరూ పక్కనే ఉన్న సిటీకెళ్ళి పని చూసుకుంటారు అని అన్నారు. ఏం పర్లేదు, జాబ్ సంగతి నేను చూసుకుంటాను, నాకేదన్నా ఇల్లు అమ్మకానికి ఉండే చెప్పండి అని అడిగాడు ఆ స్ట్రేంజర్. ఇంతలో ఆ గ్రామంలో నివసించే ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న ఇంటిని చూపిస్తూ, ఇది మిస్టర్ స్మిత్ హౌస్, సేల్కి రెడీగా ఉంది, అతను 2 మంత్స్ క్రితమే చనిపోయాడు అని చూపించాడు. ఆ ఇల్లు మెయిన్ స్ట్రీట్కి కార్నర్లో ఉంది. స్ట్రేంజర్ మాట్లాడుతూ, థ్యాంక్ యూ, నేను రేపు వచ్చి ఇంటి ఓనర్తో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. గ్రామస్తులు అతను గ్రామం విడిచి వెళ్ళటం చూస్తున్నారు. అతని కార్ చాలా పెద్దది, బాగా ఖరీదైన దానిలా ఉంది, చాలా రిచ్ పర్సన్ ఏమో అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మిస్టర్ స్మిత్ హౌస్ అమ్మివేయబడింది. డిసెంబర్ 3rd వీక్లో ఆ స్ట్రేంజర్ తిరిగి గ్రామానికి వచ్చాడు. తను కొన్న ఇంటిని బాగు చేసుకుంటున్నాడు. ఇంటి రిపేర్స్ మొత్తం స్వయంగా తనే చేశాడు. ఇంటి డోర్స్కి పెయింట్ వేయడంతో సహా అన్ని పనులు తనే చూసుకుంటున్నాడు. క్రమంగా ఆ ఇంటి రూపమే మార్చేశాడు. ఒకరోజు ఉదయం ఆ ఇంటిని చూసిన గ్రామ ప్రజలు సర్ప్రైజ్ అయ్యారు. ఆ ఇంటికి ఒక బోర్డు వేలాడదీసి ఉంది. ఆ బోర్డు మీద ది కార్నర్ షాప్, ప్రొప్రైటర్ డేవ్ స్లడిన్ అని రాసి ఉంది. గ్రామస్తులు నమ్మలేకపోయారు. పల్లెటూళ్ళలో షాపా అని అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. గతంలో ఆ ఊర్లో ఒక షాప్ ఉండేది, కానీ అది 20 ఇయర్స్ క్రితమే మూసివేయబడింది. ప్రజలందరూ ఆ రోజు సాయంత్రం గ్రామంలోని విలేజ్ హాల్లో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి అందరూ వచ్చారు. అందరికీ ఆ షాప్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ఒక వ్యక్తి నుంచొని, ది కార్నర్ షాప్ అనేది నిజంగా గుడ్ ఐడియా, మన గ్రామంలో నిజంగా ఒక షాప్ అవసరం ఉంది, ప్రతిదానికి పక్క ఊరి దాకా వెళ్ళటం నిజంగా కష్టంగా ఉంది అని అన్నాడు. అంతలో మిసెస్ హారిసన్ మాట్లాడుతూ, ఐ అగ్రీ అని అన్నది. ఇంకొక ఆమె మాట్లాడుతూ, నాన్ సెన్స్, పక్క ఊరు మనకేమన్నా దూరమా? అదీ కాక మనకు అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి అని చెప్పింది. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మిస్టర్ బ్రౌన్ అనే వ్యక్తి నుంచొని పెద్దగా అరిచాడు, అందరూ వినండి, మన గ్రామంలో ఇప్పటిదాకా ఎలాంటి గొడవలు లేవు, అందరం చాలా ప్రశాంతంగా సంతోషంగా బ్రతుకుతున్నాం, ఇప్పుడు కొత్తగా ఈ షాప్ పెట్టడం వల్ల గ్రామంలోని గొడవలకు దారితీస్తుంది అని చెప్పాడు. ఇంతలో వెనకాల నుంచి ఒక వ్యక్తి అరుస్తూ, అసలు ఆ షాప్ యజమాని అయిన మిస్టర్ డేవ్ స్లాటిన్ని మాట్లాడమానండి, అది అతని షాప్, ముందు అతను చెప్పేది విందాం అని అరిచాడు. డేవ్ స్లాటిన్ మాట్లాడుతూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు నా వల్ల ఎటువంటి ట్రబుల్ కలిగించాలని అనుకోవట్లేదు, నేను మీ గ్రామానికి ఇంకా ఒక స్ట్రేంజర్నే, కానీ నేను మీలో ఒకటిని అవ్వాలనుకుంటున్నాను, మీ అందరితో స్నేహం చేయాలనుకుంటున్నాను, నాకు మీరందరూ చాలా నచ్చారు అన్నాడు. ఇంతలో ప్రజలు కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, వారికి అతను నచ్చాడు. ది కార్నర్ షాప్లో అందరికీ అవసరమైన ప్రతి వస్తువు దొరుకుతుంది,
కేవలం ఫుడ్ మాత్రమే కాదు ఇంట్లోకి అవసరమయ్యే ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుంది అది కూడా చాలా చవకగా నేను మీకు హామీ ఇస్తున్నాను నన్ను నమ్మండి అని అన్నాడు డేవ్ అందరూ శ్రద్ధగా వింటున్నారు ఇదే కాదు నా దగ్గర ఇంకొక మంచి ఐడియా కూడా ఉంది నేను విలేజ్ ప్రొడక్షన్ కూడా అమ్మి పెడతాను అన్నాడు విలేజ్ ప్రొడక్సా అంటే ఏంటి అని వెనకాల నుంచి ఏదో గొంతు వినిపించింది డేవ్ ఒక ఆమెను చూస్తూ మీకు కేక్ చేయటం బాగా వచ్చు కదా ఈ విషయం అందరికీ తెలుసు ఇంకొక మహిళను చూస్తూ మీరు చాలా అందమైన మొక్కలు పెంచుతున్నారు ఇంకొక వ్యక్తిని చూస్తూ మీరు చాలా బాగా బొమ్మలు తయారు చేస్తారు ఇలా అందరి గురించి చెప్తున్నాడు మనం ఈ వస్తువులని టూరిస్ట్కి అమ్ముతాం మంచి లాభం వస్తుంది వీటన్నిటినీ నేను అమ్మి పెడతాను లాభంలో నాకు కొంచెం ఇవ్వండి అని అన్నాడు డేవ్ అందరికీ ఈ ఐడియా బాగా నచ్చింది అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు 1971 జనవరి 5 మండేన ది కార్నర్ షాప్ ఓపెన్ చేశాడు డేవ్ మెల్లగా ఆ షాప్కి కస్టమర్స్ బాగా పెరిగారు డేవ్కి ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది తన దగ్గర అసిస్టెంట్గా యానా అనే ఒక మహిళని జాయిన్ చేసుకున్నాడు డేవ్ గ్రామస్తులకి ప్రామిస్ చేసినట్టుగానే ప్రతిదీ క్వాలిటీగా మరియు చాలా తక్కువ ధరకు అమ్ముతున్నాడు ది కార్నర్ షాప్ సక్సెస్ అయినందుకు డేవ్ చాలా సంతోషంగా ఉన్నాడు తన అసిస్టెంట్గా పనిచేసే యానాకు కూడా మంచి జీతం ఇస్తున్నాడు కొన్నిసార్లు యానాకి వర్క్ ఎక్కువైనప్పుడు ఆమె ఫ్రెండ్ పీటర్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు డేవ్ అతను వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాడు డేవ్ విలేజ్లోని ప్రొడక్ట్స్కి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి బాగా బిజినెస్ చేస్తున్నాడు క్రమంగా పక్కనే ఉన్న సిటీ నుంచి కూడా ప్రజలు ది కార్నర్ షాప్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది కొనుక్కెళ్ళేవారు తను సంపాదించుకుంటూ గ్రామంలోని ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ది కార్నర్ షాప్ డేవ్ ఆ షాప్ పైన ఉన్న ఫ్లాట్లో నివసించేవాడు ఆ ఊర్లో అతను చాలా పాపులర్ అయ్యాడు కానీ ఎవరు ఇప్పటిదాకా అతని ఫ్లాట్కి వెళ్ళింది లేదు ఆ ఇంట్లో ఏముంటాయో కూడా ఎవరికీ తెలియదు కింద మెట్ల దగ్గర 2 రూమ్స్ ఉండేవి ఒకటి తన షాప్లోని వస్తువులు దాచడానికి స్టాక్ రూమ్ 2వ రూమ్కి స్పెషల్ ఆర్డర్స్ ఓన్లీ కెప్ట్ అవుట్ అన్న నోటీస్ అంటించి ఉండేది ఆ రూమ్కి ఎప్పుడు లాక్ చేసి ఉండేది యానా కూడా ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళింది లేదు ఒకసారి ఆ రూమ్ గురించి డేవ్ని కూడా అడిగింది స్పెషల్ ఆర్డర్స్ అంటే ఏంటి డేవ్ ఏముంటాయి అని అడిగింది అది కేవలం స్పెషల్ ఆర్డర్స్ కోసం మాత్రమే అంటే బిగ్ ఆర్డర్స్ పెద్ద ఆర్డర్స్ కోసం అని అన్నాడు డేవ్ కానీ మనకి బిగ్ ఆర్డర్స్ లాంటివి ఏమీ రావు కదా అని అడిగింది ఆసక్తిగా యానా డేవ్ ఏమీ మాట్లాడలేదు అతనికి ఆ రూమ్ గురించి మాట్లాడటం ఇష్టం లేదు 3 నెలలు అంతా నార్మల్గానే సాగిపోయింది ఒకసారి ఏప్రిల్లో ఆ షాప్కి ఒక లేడీ వచ్చింది ఆమె చాలా అందంగా ఉంది ఖరీదైన దుస్తులు కూడా వేసుకుంది అంతేకాకుండా ఆమె వేసుకొచ్చిన కార్ చాలా కాస్ట్లీ ఆమె లోపలికి ఎంటర్ అవుతూ ఇదేనా కార్నర్ షాప్ అని అడిగింది దానికి యానా బదులిస్తూ అవును ఈ ఊర్లో ఇదొక్కటే షాప్ అని అన్నది ఆ యువతి మాట్లాడుతూ నేను ఈ షాప్ ఓనర్ అయిన డేవ్ని కలవాలి అన్నది యానా తన పైన ఫ్లాట్లో ఉన్నాడు నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను తనకి మీ నేమ్ తెలుసా అని అడిగింది హా తెలుసు అనుకుంటా మిస్ జోర్డాన్ వచ్చిందని చెప్పండి అని అన్నది యానా సర్ప్రైజ్ అయింది అంటే మీరు ఫిలిం స్టారా అని అడిగింది అవును అని నవ్వింది ఆమె కానీ చాలా నర్వస్గా ఉంది ఒక్క నిమిషం ఇప్పుడే పిలుచుకొస్తాను అని యానా మెట్ల దగ్గరికి వెళ్ళి డేవ్ డేవ్ నీకోసం ఎవరు వచ్చారో చూడు అని అన్నది పైనుంచి డేవ్ అరుపు వినిపించింది ఎవరు అని మిస్ జోర్డాన్ ఫిలిం స్టార్ వచ్చింది నీకోసం అని అరిచింది యానా ఓకే వస్తున్నా అని డేవ్ పైనుంచి దిగి వచ్చాడు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నాడు డేవ్ ఆమెకి షేక్ హ్యాండ్ ఇస్తూ గుడ్ మార్నింగ్ అన్నది మిస్ జోర్డాన్ యానా వాళ్ళనే చూస్తున్నది మిస్ జోర్డాన్ చేతికున్న డైమండ్ చాలా అందంగా ఉంది తను ఇంతవరకు అంతటి ఖరీదైన డైమండ్ని చూసింది లేదు చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ ఇక్కడైనా మీరు వర్క్ చేసేది అని అడిగింది డేవ్ని జోర్డాన్ అవును నాకు ఇదే చాలా పెద్దది ప్లీజ్ ఫాలో మీ అని జోర్డాన్ని స్పెషల్ ఆర్డర్స్ రూమ్లోకి తీసుకెళ్లాడు డేవ్ యానా ఇదంతా చూసి షాక్ అయింది వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి తెలియదు చూడటానికి డేవ్ చాలా హ్యారీగా ఉన్నాడు మిస్ జోర్డాన్ కూడా చాలా భయపడుతుంది యానా వాళ్ళనే అబ్జర్వ్ చేస్తుంది ఓ మిస్ జోర్డాన్ స్పెషల్ ఆర్డర్ కస్టమర్ అన్నమాట అని అనుకుంది మనసులో తనకి ఈ విషయాలు మొత్తం ఎవరికన్నా చెప్పాలని ఉంది ఆ ఫిలిం స్టార్ గురించి తన ఫ్రెండ్ అయిన పీటర్కి చెప్పాలనిపించింది కానీ తను షాప్లోనే ఉండాలి 10 మినిట్స్ తర్వాత మిస్ జోర్డాన్ స్పెషల్ ఆర్డర్స్ రూమ్లోంచి బయటకు వచ్చింది డేవ్ మెట్లెక్కి పైకి వెళ్ళిపోతున్నాడు ఆమె ముఖం పాలిపోయి ఉంది ఐస్ రెడ్గా కళ్ళల్లో టీయర్స్ ఉన్నాయి ఏమైంది మీకేమన్నా సహాయం కావాలా అని కూర్చోడానికి చైర్ ఇస్తూ అడిగింది యానా నోనో అదేం లేదు అన్నది మిస్ జోర్డాన్ డాక్టర్ని ఏమైనా పిలవమంటారా అడిగింది యానా నోనో ప్లీజ్ నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది జోర్డాన్ యానాని యానా డిసప్పాయింట్ అయింది తను చాలా గొప్పగా అందరికీ చెప్పుకుందాం అనుకుంది తన ఫేమస్ కస్టమర్ గురించి
మిస్ జోర్డాన్ లేచి ఒక ఫోటో మీద ఆటోగ్రాఫ్ చేసి, ప్లీజ్ ఇది తీసుకుని నా గురించి ఎవరికి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసింది ఆనాని. ఓకే ఐ ప్రామిస్, ఎవరికి చెప్పను అని యానా బదులిచ్చింది. థ్యాంక్స్ అని మిస్ జోర్డాన్ యానాని హగ్ చేసుకుంది. కానీ యానా ఒకటి నోటీస్ చేసింది, ఇందకు ముందు జోర్డాన్ చేతికున్న డైమండ్ రింగ్ ఇప్పుడు లేదు. జోర్డాన్ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డేవ్ ఇప్పుడు మిస్ జోర్డాన్ గురించి యానాతో మాట్లాడింది లేదు. తను ఎందుకు అలా వచ్చిందో, ఎందుకు అలా వెళ్ళిపోయిందో ఒకసారి తెలుసుకోవాలన్న కుతూహలంతో యానా ఆ ఫిల్మ్ స్టార్ గురించి డేవ్ని అడిగింది. ఎలా తెలుసు మిస్ జోర్డాన్ నీకు, ఆమె నీకు ఫ్రెండా? నేను తన గురించి మాట్లాడాలనుకోవట్లేదు, తను స్పెషల్ ఆర్డర్ కస్టమర్, అంతకు మించి నన్నేమడక్కు అన్నాడు డేవ్. దీంతో ఇంకా యానా ఆ విషయం గురించి ఏం మాట్లాడలేదు. తను మిస్ జోర్డాన్కి ప్రామిస్ చేసినట్టుగానే ఆ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచుతుంది. కాలం గడిచిపోతుంది, స్ప్రింగ్ సీజన్ వచ్చింది, షాప్లో కస్టమర్స్తో చాలా రద్దీగా ఉంది, ఈ సంవత్సరం టూరిస్ట్ కూడా చాలా ఎక్కువగా వచ్చారు. ఒకరోజు యానా బాయ్ ఫ్రెండ్ అయిన పీటర్ యానా దగ్గరికి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. దానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంటుంది, ఎంగేజ్మెంట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ వారి మ్యారేజ్కి మనీ అవసరం అవడంతో ఇద్దరూ ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ప్రతి సాటర్డే యానా బాయ్ ఫ్రెండ్ అయిన పీటర్ ఫుట్బాల్ ఆడుతుండేవాడు. అతనికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, యానాకి సినిమాలంటే చాలా ఇష్టం. ఎవ్రీ సాటర్డే ఏదో ఒక మూవీకి వెళ్తుండేది. ఒకరోజు యానా న్యూస్ పేపర్ చదువుతుండగా అందులో ఒక వార్త కనిపిస్తుంది, అది ఒక మూవీ మ్యాగజైన్. పేజెస్ తిప్పుతుండగా తనకి మిస్ జోర్డాన్ ఫోటో కనిపిస్తుంది. యానా చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతుంది, బ్యూటిఫుల్ ఉమెన్ అనే మూవీలో మిస్ జోర్డాన్ యాక్ట్ చేస్తున్నట్లు ఉంది న్యూస్. ఆ న్యూస్ దేవ్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తూ ఇలా అంటుంది, చూడు డేవ్, మిస్ జోర్డాన్ గురించి రాశారు, ఈ మూవీలో హీరోయిన్ ఆమె అంట అని అంటుంది. డేవ్ ఆ న్యూస్ పేపర్ తీసుకుని చదువుతున్నాడు. ఇంతకు ముందు ఈ మూవీలో రోజీ అనే హీరోయిన్ అనుకున్నారు, కానీ ఆమె చేయి విరగడం వల్ల ఆమె ప్లేస్లో మిస్ జోర్డాన్ని హీరోయిన్గా యాక్ట్ చేయిస్తున్నారు అని రాశారు. అది చూసి డేవ్, నాకు మూవీస్ గురించి ఏం తెలియదు, మిస్ జోర్డాన్ అంత పెద్ద స్టారా అని అడిగాడు యానాని. యానా నవ్వి, బిగ్ స్టారా, బిగ్ స్టార్ కాదు హ్యూజ్ స్టార్ ఆమె అని అంటుంది. కానీ డేవ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు, ఏదో క్యాజువల్ న్యూస్ వింటున్నట్టు వింటున్నాడు. ఆ సంవత్సరం కూడా షాప్కి టూరిస్ట్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. కానీ యానా హ్యాపీగా లేదు, ఎందుకంటే తను ఇంకా మిస్ జోర్డాన్ గురించి ఆలోచిస్తుంది. అసలు జోర్డాన్ ఎందుకు డేవ్ కోసం వచ్చింది, ఆమె డైమండ్ రింగ్ ఏమైంది, ఎందుకు తీసుకెళ్లలేదు. ఇదే కాదు, యానాకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. యానా తన బాయ్ ఫ్రెండ్ పీటర్ని లవ్ చేసింది, మ్యారేజ్ కూడా చేసుకోబోతోంది. కానీ తనకి డేవ్ అంటే కూడా ఇష్టం, డేవ్ తనకంటే పెద్దవాడు, రోజంతా డేవ్తో క్లోజ్గా షాప్లోనే వర్క్ చేస్తుంది, ఈవినింగ్ టైంలో పీటర్తో క్లోజ్గా ఉండేది. తను రెండు జీవితాలు జీవిస్తున్నది, ఒకటి పీటర్తో ఇంకొకటి డేవ్తో. కానీ ఒక ఫ్రైడే రోజు డేవ్ యానాని సర్ప్రైజ్ చేశాడు. రేపేంటి ప్లాన్, సరదాగా బయటికి వెళ్దాం, వస్తావా నాతో రేపు, నీకు ఇష్టమైన ప్లేసెస్కి వెళ్దాం నా కార్లో అని అన్నాడు డేవ్. యానా మాట్లాడుతూ, సారీ డేవ్, పీటర్కి ఇదంతా ఇష్టం ఉండదు అన్నది. హే డోంట్ వరీ, మనమేం దూరం వెళ్దాం, షాప్ లంచ్ టైం కల్లా క్లోజ్ చేస్తాను, పక్కనే ఉన్న సిటీకి వెళ్తాం అని అడుగుతాడు డేవ్. యానాకు కూడా డేవ్తో వెళ్లాలని ఉంటుంది, కానీ పీటర్ గుర్తొచ్చి వర్రీ అవుతుంది. అది గ్రహించిన డేవ్, పీటర్ గురించి నువ్వేం భయపడకు, అతను ఫుట్బాల్ గేమ్లో బిజీగా ఉంటాడు కదా సాటర్డే అని చెప్తాడు. యానా ఒక నిమిషం ఆలోచించి, ఓకే కానీ నన్ను ఒక బెస్ట్ రెస్టారెంట్కి తీసుకెళ్లి అక్కడ నుంచి ఒక బెస్ట్ మూవీకి తీసుకెళ్ళాలి, అలా అయితేనే నీతో వస్తాను అని అంటుంది. డేవ్ నవ్వుతూ, ఆఫ్ కోర్స్, నువ్వేం చెప్తే అది అని అంటాడు. సాటర్డే ఆఫ్టర్నూన్ డేవ్ యానాని సిటీకి తీసుకెళ్తాడు, ఆమె కోసం ఒక కొత్త డ్రెస్ కూడా కొంటాడు. తర్వాత ఒక మంచి మూవీకి, తర్వాత రెస్టారెంట్కి వెళ్తారు. పీటర్ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉంటాడు. సాటర్డే తనకి యానా డేవ్తో డేట్కి వెళ్ళిన సంగతి తెలియదు. తను క్రికెట్ వేరే విలేజ్లో ఆడి తన విలేజ్కి తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. డేవ్ అండ్ యానాకి కూడా తిరిగి వచ్చేసరికి లేట్ అవుతుంది. కాలం పరిగెడుతుంది, ది కార్నర్ షాప్ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉండేది. కొన్నిసార్లు డేవ్ సండేస్ కూడా షాప్ తెరిచేవాడు. యానా కూడా మనీ బాగానే సంపాదిస్తోంది, అందరూ తనని హ్యాపీగా ఉంది అనుకుంటారు, కానీ నిజానికి ఆమె హ్యాపీగా లేదు. తను డేవ్ని ఇష్టపడింది, కానీ తనకి ఆల్రెడీ పీటర్తో ఎంగేజ్మెంట్ అయింది. డేవ్ చాలా రిచ్, కానీ పీటర్ చాలా పూర్. డేవ్ తనకి కావాల్సింది కొనివ్వగలడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లగలడు, కానీ పీటర్కి అది సాధ్యం కాదు. పీటర్కి తనకన్నా ఫుట్బాల్ అంటేనే ఇష్టం, యానాకి ఫుట్బాల్ అంటే ఇష్టం ఉండదు. సెప్టెంబర్ వచ్చింది, పీటర్ ఎవ్రీ సాటర్డే ఫుట్బాల్ ఆడేవాడు. ఒక సాటర్డే మాత్రం చాలా పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది, అది కూడా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఆ ఊర్లో మిస్టర్ హర్ట్ దగ్గర పెద్ద టీవీ ఉండేది,
అతను తన ఫ్రెండ్స్ని మ్యాచ్ చూడటానికి ఇన్వైట్ చేశాడు. వాళ్లలో పీటర్ అండ్ యానా కూడా ఉన్నారు. ఆ మ్యాచ్కి సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే ఫ్రైడే యానా షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ 5 అవ్వగానే షాప్ డోర్ క్లోజ్ చేసి తను వెళ్ళబోతుంటే బయట నుంచి కాలింగ్ బెల్ మోగుతుంది. యానా డోర్ దగ్గరికి వెళ్ళగా బయట ఒక యంగ్ మ్యాన్ సూట్ కేస్తో నుంచొని ఉన్నాడు. హలో, హౌ మే ఐ హెల్ప్ యూ అని అడుగుతుంది యానా. నేను డేవ్ని కలవాలి అన్నాడు ఆ వ్యక్తి. సారీ, ఈరోజు షాప్ క్లోజ్ చేశాము, రేపు మార్నింగ్ మళ్ళీ రాగలరా అని అడుగుతుంది యానా. కానీ నాకు అపాయింట్మెంట్ ఉంది అంటాడు ఆ వ్యక్తి. యానా వెనక నుంచి, నీకోసం వెయిట్ చేస్తున్నాను, బాగా లేట్ చేసావు అంటాడు డేవ్. యానా డేవ్ని చూడలేదు తన వెనక ఉండటం వల్ల. సారీ డేవ్ అన్నాడు వ్యక్తి. పర్లేదు పర్లేదు అని కొంచెం రూడ్గా అంటాడు డేవ్. ఆ రూడ్నెస్ యానాకి కొత్తగా అనిపిస్తుంది. ఆ యంగ్ మ్యాన్ చాలా భయపడుతూ ఉన్నాడు. డేవ్ యానా వైపు తిరిగి, యానా 5 అయిపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. పర్లేదు, వెయిట్ చేస్తాను అంటుంది యానా. డేవ్ కోపంగా వద్దు వెళ్ళిపో అని అరుస్తాడు. కానీ యానాకి ఉండాలనుంది, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుంది. డేవ్ ఆ వ్యక్తిని తీసుకుని స్పెషల్ ఆర్డర్స్ రూమ్లోకి తీసుకెళ్లాడు. మళ్ళీ స్పెషల్ ఆర్డర్, స్పెషల్ కస్టమర్ అన్నమాట. అతని గురించి తెలుసుకోవాలనిపించింది యానాకి. తను ఇంటికి వెళ్లకుండా వెయిట్ చేస్తుంది. కానీ టైం 5:30 అయింది. యానా తన కోట్ వేసుకుని బయటకు వచ్చేసింది. వస్తూ డోర్ని బాగా బలంగా వేసి ఆ షాప్ పక్కనే ఉన్న కార్నర్లో వెయిట్ చేస్తుంది. కాసేపటి తర్వాత శబ్దం వస్తుంది. ఇందాక వచ్చిన వ్యక్తి వెళ్ళబోతున్నాడు. యానా అతను చూడలేకపోతుంది, కానీ అతని మాటలు మాత్రం తనకి వినిపిస్తున్నాయి. అతను ఇంకా డేవ్తో ఏదో మాట్లాడుతున్నాడు. ఆర్ యూ ష్యూర్ అని అడుగుతున్నాడు డేవ్ని. వాట్ డూ యూ మీన్ అన్నాడు డేవ్. మనకి ఇదొక్కటే దారి ఉందా డేవ్ అన్నాడు. అవును, మరేం పర్లేదు, అంతా సర్దుకుంటుంది అని చెప్పి డేవ్ లోపలికి వెళ్ళిపోయాడు. యానా డేవ్ లోపలికి వెళ్ళడం చూసింది. మరియు ఆ వ్యక్తి చేతిలో సూట్ కేసు లేకపోవడం కూడా గమనించింది. యానా అతని దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మీరు మీ సూట్ కేసు తీసుకెళ్ళడం మర్చిపోతున్నారు అని చెప్పింది. ఆ వ్యక్తి భయపడుతున్నాడు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాడు. యానా ఫాస్ట్గా వెళ్తున్న అతని కార్నే చూస్తూ ఆలోచిస్తుంటుంది. అతను ఎందుకు షాప్కి వచ్చాడు? అతను ఇచ్చిన స్పెషల్ ఆర్డర్ ఏంటి? ఎందుకు సూట్ కేసు ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాడు? ఇలా రకరకాల ప్రశ్నలు. నెక్స్ట్ డే యానా పీటర్తో కలిసి మిస్టర్ హార్డ్ ఇంటికి వెళ్ళింది ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి. మిస్టర్ హార్డ్ తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళందరూ వచ్చారు మ్యాచ్ చూడటానికి. యానా మ్యాచ్ చూడకుండా కిచెన్లో హెల్ప్ చేస్తుంటుంది టీ ప్రిపేర్ చేయడం కోసం. అందరూ మ్యాచ్ చూస్తున్నారు. సడన్గా పీటర్ వచ్చి యానాని పిలిచాడు. మ్యాచ్ చూడొచ్చుగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇద్దరు 2-2 గోల్స్ చేశారు అని అంటాడు. నువ్వు చూడు, నా కిచెన్లో పని ఉంది అని చెప్పగా పీటర్ వెళ్ళి మ్యాచ్ చూస్తుంటాడు. సడన్గా మ్యాచ్లో అనుకోని సంఘటన జరుగుతుంది. పక్క టీంలోని గోల్ కీపర్ బాగా ఇంజూర్ అయ్యాడు. బాల్ కొట్టిన అతని పేరు బెయిలీ. అతను బలంగా బాల్ కొట్టడం వల్ల అది గోల్ కీపర్ మెడకు తగిలి ఆ గోల్ కీపర్ బాగా ఇంజూర్ అయ్యాడు. అది విని యానా మరియు ఆమె ఫ్రెండ్ ఇద్దరు కిచెన్లో నుంచి బయటకు వస్తారు. కాసేపటి తర్వాత న్యూస్లో ఈ విషయం గురించి చెప్తారు, బెయిలీ చేసిన గోల్ గురించి మరియు అతని వల్ల గోల్ కీపర్ ఇంజూర్ అవ్వడం గురించి. అదొక యాక్సిడెంట్, ఎవరు అనుకోని సంఘటన. అందరూ న్యూస్ చూడటంలో నిమగ్నమయ్యారు. కానీ ఎవరు నోటీస్ చేయింది ఏంటంటే యానా ఆ రూమ్లో నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయిందని. యానాకి చాలా భయం వేస్తుంటుంది, ఎందుకంటే తను నిన్న కలిసిన వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు టీవీలో కనిపించిన వ్యక్తి. యానాకి ఏం చేయాలో తెలియట్లా. తనకి డేవ్ని మిస్ చూడాలని మరియు బెయిలీ గురించి అడగాలనుంది. తనకు అసలు స్పెషల్ ఆర్డర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలనుంది. చివరికి తన ప్రశ్నలకి ఏదో ఒకరోజు సమాధానం దొరుకుతుందన్న ఆశతో వెయిట్ చేద్దామని భావించింది. ఒకరోజు షాప్లో డేవ్ మరియు యానా ఇద్దరు మాత్రమే ఉన్నారు. పీటర్ ఎలా ఉన్నాడు అని అడిగాడు డేవ్. ఫైన్, బాగానే ఉన్నాడు అన్నది యానా. తను ఇంకా ఫుట్బాల్ ఆడుతున్నాడా అడిగాడు డేవ్. అఫ్కోర్స్ అన్నది యానా. ఈ వీకెండ్ బయటికి వెళ్దాం, నీకేం ప్లాన్స్ లేకపోతే లండన్కి వెళ్దాం, వస్తావా అని అడిగాడు డేవ్. యానా లండన్ పేరు వినగానే ఎక్సైట్ అయింది. కానీ పీటర్ గుర్తొచ్చి భయం వేసింది. తను కొంచెం ఆలోచిస్తూ, ఓకే వస్తాను, కానీ ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు, అప్పుడే వస్తాను అన్నది యానా. డేవ్ కొంచెం కన్ఫ్యూజన్లో, ఓకే బట్ దేని గురించి అని అడిగాడు. నాకు నీ స్పెషల్ ఆర్డర్స్ గురించి ఏంటో తెలియాలి అన్నది యానా. డేవ్కి కోపం వచ్చింది, కానీ ఏమనలేదు. సరే అడుగు, కానీ గుర్తుపెట్టుకో, ఒక్క క్వశ్చన్ మాత్రమే అన్నాడు. వెంటనే యానా అడగటం స్టార్ట్ చేసింది, ఎందుకు వీళ్ళందరూ నీ దగ్గరికి వస్తున్నారు, ఎందుకు ఒక్క క్వశ్చన్ మాత్రమే అన్నాడు డేవ్. సరే చెప్పు,
ఎందుకు వీళ్ళందరూ నీ దగ్గరికి వస్తున్నారు అన్నది ఆయన. డేవ్ ఒక్క నిమిషం ఆగి, వాళ్ళందరూ నా దగ్గరికి సహాయం కోసం వస్తారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా కాదు వాళ్ళకి హెల్ప్ అమ్ముతాను అన్నాడు డేవ్. ఆయనకేమీ అర్థం కాలేదు. ఏం హెల్ప్ కోసం వస్తారు అన్నది ఆయన. వన్ క్వశ్చన్ మాత్రమే, నీ ప్రశ్నకు సమాధానం చెప్పా అన్నాడు డేవ్. ఆయన డేవ్కి ప్రామిస్ చేసినట్టుగానే వీకెండ్ అతనితో లండన్కి వెళ్ళింది. మళ్ళీ తిరిగి సండే ఈవినింగ్కి వాళ్ళ విలేజ్కి వచ్చేసారు. నెక్స్ట్ మార్నింగ్ ఆయన మళ్ళీ షాప్కి వచ్చేసింది. సమ్మర్ అయిపోవడం వల్ల టూరిస్ట్ ఎక్కువగా రావటం లేదు. వాళ్ళ షాప్కి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ విలేజర్సే అవుతున్నారు. మండే ఈవినింగ్ పీటర్ ఆనాని కలవడానికి వచ్చాడు. హలో, గెలిచావా సాటర్డే మ్యాచ్లో అని అడిగింది ఆయన. నో, మేము గెలవలేదు, నేను అసలు ఆడనేలేదు అన్నాడు పీటర్. ఆయన షాక్ అయింది. ఏమైంది, ఎందుకు ఆడలేదు అని అడిగింది. నాకు బాగాలేదు, నేను అసలు ఆడటానికే వెళ్ళలేదు, నేను వీకెండ్ విలేజ్లోనే ఉన్నాను అన్నాడు పీటర్. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఆయన. ఏం బాగాలేదు, దానికి రీజన్ కూడా నీకు తెలుసు అని అన్నాడు పీటర్. నాకు తెలుసా అని అడిగింది ఆయన. అవును, నీకు తెలీదా, నువ్వు డేవ్ అని ఆగిపోయాడు పీటర్. హా, నేను డేవ్, ఏంటి అని అడిగింది ఆయన. నువ్వు డేవ్ కలిసి ఫ్రైడే ఈవినింగ్ లండన్ వెళ్ళలేదా, మీ ఇద్దరిని కారులో చూసిన వాళ్ళు నాకు చెప్పారు అన్నాడు పీటర్. ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయిపోయింది. పీటర్ కోపంతో, షట్ అప్, నాకు తెలుసుకోవాలని లేదు, నాకేం చెప్పకు అని అరిచాడు. కానీ పీటర్ అన్నది ఆయన. పీటర్ కోపంతో, నాకు తెలుసు అతనికి నాకన్నా ఎక్కువ డబ్బు ఉందని, నీకు కావాల్సింది కొనిపెట్టగలడని, నేను అది చేయలేనని, నీకిద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అని కోపంగా అన్నాడు. ఆయన మాట్లాడుతూ, పీటర్ డేవ్ గురించి నీకు విషయం చెప్పాలి అని ఏదో చెప్పబోతుండగా పీటర్ అరుస్తూ, డేవ్ డేవ్ డేవ్, ఎప్పుడు తన గురించే మాట్లాడుతుంటావా, నాకు వినాలని లేదు ఇక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన పీటర్ని చూస్తూ ఉండిపోయింది. తనకి పీటర్తో మాట్లాడాలని ఉంది, తనకి డేవ్ గురించి చెప్పాలని ఉంది, మిస్ జోర్డాన్ గురించి, బెయిలీ గురించి పీటర్కి చెప్పాలని ఉంది. కానీ పీటర్ వెళ్ళిపోయాడు. అది అక్టోబర్ మంత్. షాప్కి కస్టమర్స్ తక్కువగా వస్తుండటంతో ఆయనకి పెద్దగా వర్క్ ఏం లేదు. విలేజెస్లో చాలామందికి తెలుసు ఆయనకి పీటర్కి గొడవైందని, తను డేవ్తో కలిసి లండన్ వెళ్ళిందని కూడా. ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడటం లేదు. తనకి ఇంతకు ముందున్న సంతోషం ఇప్పుడు లేదు. చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. కానీ షాప్కి మాత్రం రోజూ వెళ్తున్నది. తను ఇంకా నెక్స్ట్ వచ్చే స్పెషల్ కస్టమర్స్ కోసం వెయిట్ చూస్తున్నది. తను ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే మంత్లో ఒకరోజు షాప్లో ఆయన ఒక్కటే ఉంది. ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. ఒక 35 to 40 ఇయర్స్ మధ్య వయసు గల వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. గుడ్ మార్నింగ్ మిస్ అన్నాడు ఆయనతో. గుడ్ మార్నింగ్ సార్, హౌ మే ఐ హెల్ప్ యూ అన్నది ఆయన. నేను డేవ్ కోసం వచ్చాను అన్నాడు. ఆయన నవ్వుతూ, మీరు సేల్స్ మ్యానా అన్నది. ఆమెకు తెలుసు ఆ వ్యక్తి సేల్స్ మ్యాన్ కాదని, కానీ అతని నుంచి వివరాలు తెలుసుకోవడానికి అలా అడిగింది. ఆ వ్యక్తి నవ్వుతూ, అవును నేను సేల్స్ మ్యాన్నే అన్నాడు. ఆయనకు అర్థమైంది ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడని. కానీ బయటపడకుండా, అయితే ఏ పర్పస్ మీద వచ్చారో నాకు చెప్పొచ్చు సార్, ఎక్కువగా సేల్స్ మ్యాన్ని నేనే డీల్ చేస్తుంటాను అని అతని చేతిలో ఉన్న సూట్ కేస్ వైపు చూసింది. దాని మీద ARICS అని రాసి ఉంది. ఓ థ్యాంక్ యూ, కానీ నేను దేవుని కలవాలి, ఆయన కోసం లండన్ నుంచి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. ఓ ఐఎమ్ సారీ సార్, దేవ్ చాలా బిజీగా ఉన్నారు. సరే నేను వెళ్ళి కనుక్కొస్తాను, మీ నేమ్ ఏంటో చెప్పండి సార్ అన్నది ఆయన. ఆ వ్యక్తి నవ్వుతూ, ఆర్థర్ రాబర్ట్స్ అన్నాడు. ఆయన మెట్ల దగ్గరికి వెళ్ళగానే డేవ్ పైనుంచి కిందకు దిగొస్తున్నాడు. డేవ్, నిన్ను కలవటానికి ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పింది ఆయన. డేవ్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్ మిస్టర్ రైస్మెన్, నైస్ టు మీట్ యూ అన్నాడు. ఆయన విన్నది, రైస్మెన్ అంటే అతని పేరు రైస్మెన్, రాబర్ట్స్ కాదు, అబద్ధం చెప్పాడు అనుకుంది. డేవ్ మరియు ఆ వ్యక్తి ఇద్దరూ కలిసి స్పెషల్ ఆర్డర్స్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం తర్వాత డేవ్ బయటకు వచ్చి, ఆయన ఇది లంచ్ టైం కదా, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఓకే డేవ్, ఫ్యూ మినిట్స్లో వెళ్తాను అని చెప్పింది డేవ్కి. డేవ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ వ్యక్తి సూట్ కేస్ మీద చూసిన ARICS గుర్తుకొచ్చాయి. ఏఆర్ అంటే ఆర్థర్ రైస్మెన్, కానీ ICS అంటే ఏంటో అర్థం కాలేదు. కాసేపటికి ఆ వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చి డేవ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. డేవ్ మెట్లపైకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన షాప్లోనే ఉండటం చూస్తాడు ఆ వ్యక్తి. ఓ మీరింకా వెళ్ళలేదా అన్నాడు ఆ వ్యక్తి ఆయనతో. లేదు, నేను ఈరోజు లంచ్ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను అన్నది ఆయన. ఇంతలో ఆ వ్యక్తి చేతిలో బ్రీఫ్ కేస్ లేకపోవడం చూసి, సార్ మీరు సూట్ కేస్ తెచ్చుకోవడం మర్చిపోయినట్టున్నారు, ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని అన్నది ఆయన. ఆ వ్యక్తి ఆయన చేతులు గట్టిగా పట్టుకొని, నో
నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పేసి హడావిడిగా షాప్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తనకి మిస్ జోర్డాన్ గుర్తొచ్చింది. తను షాప్ను విజిట్ చేసి వెళ్ళిన నెక్స్ట్ డే మ్యాగజైన్లో తన గురించి న్యూస్ వచ్చింది. అలానే బెయిలీ వచ్చి వెళ్ళిన నెక్స్ట్ డే తన గురించి టీవీలో న్యూస్ వచ్చింది. వీళ్ళలాగే ఇప్పుడు రైజ్ మ్యాన్ కూడా వచ్చి వెళ్ళాడు. యానా తన గురించి కూడా ఏదైనా న్యూస్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుంది. ఈ ముగ్గురు విజిటర్స్ స్పెషల్ కస్టమర్స్. వీళ్ళందరూ డేవ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళందరూ స్పెషల్ ఆర్డర్స్ రూమ్లోకి వెళ్ళారు. వీళ్ళందరూ డేవ్కి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళారు. మిస్ జోర్డాన్ డైమండ్ రింగ్ ఇచ్చి వెళ్ళింది. బెయిలీ సూట్ కేసు ఇచ్చెళ్ళాడు. రైజ్ మ్యాన్ నేమ్ రాసిన సూట్ కేసు ఇచ్చెళ్ళాడు. యానా ఈ స్పెషల్ కస్టమర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నది. తనకి రైజ్ మ్యాన్ గుర్తొచ్చాడు. అతను ఇచ్చి వెళ్ళిన సూట్ కేసు మీద ARICS అని రాసి ఉంది. ఏఆర్ అంటే ఆమెకు అర్థమైంది ఆర్థర్ రైజ్ మ్యాన్ అని. కానీ ఐసీఎస్ అంటే ఏంటి? ఒకవేళ రైజ్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అయితే ICS అనేది అతని కంపెనీయా అన్న డౌట్ వచ్చింది. యానా ICS అంటే ఏంటో తెలుసుకోవడానికి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రేడియో, టీవీ ఇలా అన్నీ చూసింది. కానీ ఎక్కడ ICS అంటే ఏంటో తెలియలేదు. కానీ తనకి దాని గురించి తెలుసుకోవాలన్న ఆరాటం పెరిగిపోతోంది. ఇక ఉండలేక లండన్ వెళ్ళి రైజ్ మ్యాన్ గురించి తెలుసుకోవాలని డిసైడ్ అయింది. ఆ రోజు ఫ్రైడే ఉదయాన్నే ఒక ఉత్తరం రాసి షాప్లో పెట్టి వెళ్ళింది. డియర్ డేవ్, సారీ నేను ఈరోజు రాలేను. నేను నా పెళ్లికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి పక్కనే ఉన్న సిటీకి వెళ్తున్నా అని రాసి ఉంది. యానా బస్ ఎక్కి పక్కనే ఉన్న సిటీకి వచ్చింది. అక్కడి నుంచి లండన్కి వెళ్ళే ట్రైన్ ఎక్కుదామని. లండన్కి వెళ్ళే దారిలో ఇంకొక స్టేషన్లో ట్రైన్ ఆగింది. అక్కడ యానా ఒక టెలిఫోన్ బాక్స్ కోసం వెతికింది. ఆ టెలిఫోన్ బాక్స్ ఎంట్రెన్స్కి దగ్గరలోనే ఉంది. టెలిఫోన్ చేద్దామని దాని దగ్గరికి వెళ్తుండగా పైన ఒక యాడ్ కనిపించింది. దాని మీద ICS అన్న ఓర్డ్స్ కనిపించాయి. ఎదురుగా ఉన్న హోర్డింగ్ మీద ICSలు పెద్ద పెద్దగా అక్షరాలతో రాసి ఉన్నాయి. ICS అంటే ఇంటర్నేషనల్ కంప్యూటర్ సర్వీసెస్. అదే రైజ్ మ్యాన్ కంపెనీ. దాని మీద ఉన్న నెంబర్ తీసుకుని టెలిఫోన్ బాక్స్ నుంచి ఆ నెంబర్కి కాల్ చేసింది యానా. ఎవరో లేడీ లిఫ్ట్ చేసి ICS హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నది. యానా మాట్లాడుతూ నేను రైజ్ మ్యాన్తో మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి ఇస్తారా అన్నది. వెయిట్ చేయమని చెప్పి కాసేపటికి ఇంకొక లేడీ వచ్చి కాల్ రిసీవ్ చేసుకుని, నేను రైజ్ మ్యాన్ పర్సనల్ సెక్రటరీని, చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగింది. నేను రైజ్ మ్యాన్తో మాట్లాడాలనుకుంటున్నాను అన్నది యానా. సారీ, ఆయన ఇప్పుడు మీటింగ్లో బిజీగా ఉన్నారు, కాసేపట్లో స్విట్జర్లాండ్ వెళ్ళబోతున్నారు, ఇప్పుడు కాల్ అటెండ్ చేయలేరు అనటంతో యానా కాల్ కట్ చేసింది. దాని తర్వాత యానా ట్రైన్ ఎక్కి లండన్ వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయింది. వస్తూ దారిలో చదవటానికి న్యూస్ పేపర్ ఒకటి కొనుక్కున్నది. రైజ్ మ్యాన్కి సంబంధించిన న్యూస్ ఏమన్నా వచ్చిందేమో చదవటానికి. మొదటి పేజీలోనే ఆమెకు కావాల్సింది దొరికింది. అందులో ఇలా రాసి ఉంది, ప్రైవేట్ ప్లేన్ క్రాష్ నియర్ లండన్, 6 చనిపోయారు, అందరూ ICS సంస్థకు సంబంధించిన సిబ్బంది. ఆ 6 ICS సంస్థకు సంబంధించిన చైర్మన్ కూడా ఉన్నారు. రైజ్ మ్యాన్ గురించి మాట్లాడుతూ విచారం వ్యక్తం చేసి, నేను అదృష్టవంతుణ్ణి, మీటింగ్ ఉండటం వల్ల ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోయాను, లేదంటే నేను ఈ ఫ్లైట్లో వెళ్ళవలసి ఉంది అని చెప్పాడు రైజ్ మ్యాన్. రైజ్ మ్యాన్నే నెక్స్ట్ చైర్మన్గా ఎంపికయ్యారు ICS సంస్థకి అని రాసి ఉంది. యానా రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 రాగానే రేడియో ఆన్ చేసింది. అందులో న్యూస్ ఏంటంటే చైర్మన్ ఆఫ్ ICS డెడ్, నెక్స్ట్ చైర్మన్గా రైజ్ మ్యాన్ ఎంపికయ్యాడు అని చెప్పారు. యానాకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తను డేవ్ గురించి, స్పెషల్ ఆర్డర్స్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నది. స్పెషల్ ఆర్డర్ అంటే ఏంటి? డేవ్ ఏం చేస్తున్నాడు ఆ రూమ్లో? సాటర్డే మార్నింగ్ యానా షాప్కి వెళ్ళింది. డేవ్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతనికి కోపంగా ఉంది యానా మీద, ఫ్రైడే లీవ్ తీసుకున్నందుకు. తను యానాతో లీవ్ గురించి ఏమీ మాట్లాడలేదు. యానా కూడా ఏం చెప్పలేదు. ఉదయం 11 డేవ్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. షాప్లో యానా ఒక్కటే ఉంది. ఇదే ఛాన్స్ అనుకుంది యానా. స్పెషల్ ఆర్డర్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగానే ఆశ్చర్యం, రూమ్కి లాక్ వేసేలేదు. డేవ్ లాక్ వేయటం మర్చిపోయినట్లున్నాడు. యానా లోపలికి వెళ్ళింది. లోపలంతా చీకటిగా ఉంది, కొంచెం వేడిగా కూడా ఉంది. లైట్ వేసింది కానీ ఎక్కువగా వెలుతురు రాలేదు. రూమ్ మొత్తం చూసింది. రూమ్లో కేవలం 2 ఒక టేబుల్, కొన్ని బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇవే నా స్పెషల్ ఆర్డర్స్. బుక్స్ కానీ, పేపర్స్ కానీ, పెన్సిల్స్ కానీ ఏమీ లేవు. స్పెషల్ ఆర్డర్స్ అంటే ఏంటో అర్థం కాలేదు. చుట్టూ చాలా బాక్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి ఓపెన్ చేసి ఉంది. లోపల కేవలం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక బాక్స్ ఓపెన్ చేసింది. అందులో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. బ్రిటిష్ మనీ, ఫ్రెంచ్ మనీ, అమెరికన్ మనీ, ఇలా చాలా కంట్రీస్కి సంబంధించిన మనీస్ ఉన్నాయి. యానా సర్ప్రైజ్ అయింది. తనెప్పుడు అంత డబ్బు చూసింది లేదు ఇప్పటిదాకా. చుట్టూ చూసింది.
పక్కన బెయిలీ తెచ్చిన సూట్ కేసు కనిపించింది. ఓపెన్ చేస్తే అందులో ఏమీ లేవు. రైజ్మెన్ తెచ్చిన సూట్ కేసు కూడా కనిపించింది, అది కూడా ఖాళీగానే ఉంది. ఈసారి పక్కనే ఉన్న పెద్ద బాక్స్ ఓపెన్ చేసింది. అందులో చాలా బొమ్మలున్నాయి. చాలా బొమ్మలకి కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నాయి. అందులో ఒక అందమైన బొమ్మకి చెయ్యి విరిగిపోయి ఉంది. తర్వాత అందులో కనిపించిన ఒక మ్యాగజైన్ ఓపెన్ చేసింది. దానిలో ఫుట్బాల్ గేమ్కి సంబంధించిన న్యూస్ ఉంది, మరియు ఆ ఫుట్బాల్ ప్లేయర్స్కి సంబంధించిన ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఫొటోస్ చినిగిపోయి ఉన్నాయి. వేరే బాక్స్లో చూసింది, కొన్ని కార్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి, మరియు చిన్న ఏరోప్లేన్ బొమ్మ కనిపించింది, అది కూడా విరిగిపోయి ఉంది. యానా వాటన్నిటిని తీసి టేబుల్ మీద పెట్టింది. తనకేం అర్థం కావట్లేదు. డేవ్కి ఈ బొమ్మలతో ఏం పని, ఎందుకు ఈ బాక్స్లో ఇలా ఉంచాడు, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సడన్గా యానాకి ఏదో శబ్దం వినిపించింది. ఎవరో ఉన్నట్లు అనిపించింది డోర్ దగ్గర. డైమండ్ రింగ్స్ కనిపించలేదా అన్న ఒక వాయిస్ వినిపించింది వెనకాల నుంచి యానాకి. అతను ఎవరో కాదు, డేవ్. తను నవ్వుతున్నాడు. డోర్ నీకోసమే తీసి వెళ్ళాను, నువ్వు రూమ్ చూడాలనే ఇలా చేశాను. యానాకి చాలా భయంగా ఉంది, కానీ ముఖంలో ఆ భయాన్ని కనపడనివ్వటం లేదు. డైమండ్ రింగ్స్ కనపడలేదా అని డేవ్ యానా దగ్గరికి వచ్చి కింద పడి ఉన్న చిన్న బాక్స్ ఓపెన్ చేశాడు. అందులోంచి డైమండ్ రింగ్స్ తీసి బల్ల మీద వేశాడు. అవి నీవి కాదు కదా, అవి మిస్ చూడానివి అన్నది యానా. డేవ్ నవ్వుతూ, అవి నావే, మిస్ చూడానే నాకు ఇచ్చింది అన్నాడు. కానీ ఎందుకు, ఎందుకు నీకు ఇచ్చింది ఈ మనీ అంతా, ఎక్కడిది నీకు, ఎవరిచ్చారు అని అడిగింది యానా. నా స్పెషల్ కస్టమర్స్ ఇచ్చారు నాకు, ఇదంతా ఇప్పుడు నాది అన్నాడు డేవ్. బెయిలీ అండ్ రైజ్మెన్ ఇచ్చిందేనా ఇదంతా అని అడిగింది యానా. నువ్వు నా స్పెషల్ కస్టమర్స్లో కొంతమందిని మాత్రమే చూసావు, మిగిలిన వాళ్ళు నీకు తెలియదు అన్నాడు డేవ్. కానీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు నీకు అని అడిగింది యానా. వాళ్ళు సహాయం కోసం వస్తున్నారు, నేను హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు నాకు పే చేస్తున్నారు అన్నాడు డేవ్. కానీ ఎలాంటి హెల్ప్ అని అడిగింది యానా. డేవ్ కింద ఉన్న బొమ్మను చేతుల్లోకి తీసుకున్నాడు. నీకు రోజీ గుర్తుందా అని అడిగాడు. యానా ఒక్క నిమిషం ఆలోచించి, ఎవరు, ఫిలిం స్టార్ రోజీయేనా అని అడిగింది. ఎస్, ఈ బొమ్మ అదే, తనదే విరిగిన చెయ్యి అన్నాడు. యానాకి భయం పెరిగిపోయింది. డేవ్ మ్యాగజైన్లో ఉన్న ఫోటోగ్రాఫ్ వైపు చూపించాడు. ఇది చూసావా, నీకేమన్నా గుర్తొస్తుందా అని అడిగాడు. తర్వాత పక్కనే ఉన్న ఏరోప్లేన్ చూపించాడు. యానాకి అంతా అర్థమైపోయింది. డేవ్ యానా చేతులు గట్టిగా పట్టుకున్నాడు. లిజన్ యానా, నాకు నువ్వు కావాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా, పీటర్ని పెళ్లాడొద్దు, మనిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. లేదు లేదు, నన్ను వెళ్ళనివ్వు అని అరిచింది యానా. డేవ్ మాట్లాడుతూ, యానా నీకు అర్థం కావట్లేదు, నాకు చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి, నీకేం కావాలంటే అది ఇవ్వగలను నేను అన్నాడు డేవ్ యానా కళ్ళలోకి చూస్తూ. నా పవర్స్ నా పిల్లలకు కూడా వస్తాయి అన్నాడు. నీకు మనీ డైమండ్స్ ఏది కావాలంటే అది ఇస్తా, నాకు పిల్లల్ని కనివ్వు చాలు అన్నాడు డేవ్. యానా చాలా భయపడిపోయింది. డేవ్ని గట్టిగా ఒక తన్నుతానతనంతో డేవ్ ఆమెను వదిలివేశాడు. యానా తొందరగా స్పెషల్ ఆర్డర్స్ రూమ్ నుంచి బయటకు పరుగు తీసింది. ఆ తర్వాత రోడ్డు మీదకి, అలా ఇంటి దాకా. యానా ఇంటికి రాగానే తన భయం వల్ల జ్వరం వచ్చేసింది. సాయంత్రం పీటర్ ఆమెను చూడటానికి వచ్చాడు. కానీ యానా ఆరోగ్యం అస్సలు బాగాలేదు, పీటర్తో మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. రేపు ఉదయాన్నే వస్తా యానా అని చెప్పి పీటర్ వెళ్ళిపోయాడు. యానాకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ తర్వాత రోజు గ్రామంలో ఒక టెరిబుల్ డేగా నిలిచిపోయింది. యానా ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఆమె మదర్ డాక్టర్ని పిలిపించింది, కానీ డాక్టర్కి ఏమీ అర్థం కావట్లేదు. అసలు యానాకు వచ్చిన జబ్బేంటో తెలియట్లేదు. మళ్ళీ రాత్రికి వచ్చి చెకప్ చేస్తా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం పీటర్ యానా ఇంటికి వచ్చాడు. పీటర్ యానాతో మాట్లాడటానికి ట్రై చేశాడు, కానీ యానా మాట్లాడే పరిస్థితిలో లేదు. యానా బెడ్ పక్కనే సైలెంట్గా కూర్చున్నాడు పీటర్. సాయంత్రం 7 వస్తుండగా పీటర్కి బయట నుంచి అరుపులు వినిపించి కిటికీలోంచి తొంగి చూశాడు. జనాలు అరుస్తూ పరిగెడుతున్నారు. నిప్పు నిప్పు, షాప్కి నిప్పు అంటుకుంది అని అరుస్తున్నారు ప్రజలు. పీటర్ యానా హౌస్లోంచి రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. షాప్ మొత్తం తగలబడిపోతుంది. డేవ్ ఎక్కడున్నాడో కనిపించట్లేదు. కారు కిందే ఉంది, అంటే డేవ్ ఇంట్లోనే ఉండుంటాడు అని అరిచారు ఎవరో. తర్వాత విలేజెస్లో ఒకరికి కనిపించాడు డేవ్. పైన విండో దగ్గర నుంచున్నాడు డేవ్. దూకు, కిందకు దూకు, పైనుంచి కిందకు దూకు అని అరుస్తున్నారు ప్రజలు. కానీ డేవ్ అక్కడే నుంచున్నాడు. జరాని మంటలు అప్పటికే బాగా వ్యాపించిపోయాయి. క్రమంగా మంటలు ఇంటి మొత్తం చుట్టుముట్టేశాయి. కానీ డేవ్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అదే లాస్ట్ టైం ప్రజలు డేవ్ని చూడటం. మంటల్లో అంతా బూడిదైపోయింది. పీటర్ తిరిగి యానా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. డాక్టర్ కిచెన్లో యానా మదర్తో ఏదో మాట్లాడుతున్నాడు. సడన్గా పెద్ద అరుపు వినిపించింది. అందరూ యానా రూమ్లోకి పరిగెత్తారు. కానీ అప్పటికే యానా చచ్చిపోయింది.